వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో పోలీస్ ఎస్ఐ చంద్రకాంత్ గారి ఆధ్వర్యంలో కులకచర్ల గ్రామం నందు జిల్లా పోలీస్ కళా బృందం చేత గ్రామంలో మద్యపాన రైతుల ఆత్మహత్యల నిరసన చర్యల గురించి వారికి ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఎవరు కూడా బలిదానం చేసుకోకూడదని ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రకాంత్ మాట్లాడుతూ, అలాగే సమాజంలో బాలబాలికల యొక్క చదువు ప్రాముఖ్యతను జిల్లా నందు పనిచేస్తున్న సిటీం గురించి బాల్య వ్యూహాలపై అవగాహన కల్పించారు. 100 డయల్స్ మీద 1018 పైన వాహనదారులు డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలని మరియు మొదలగు విషయాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే రైతు ఆత్మహత్యలు ఏ విధంగా అవుతున్నాయి? పంటలు పడతలేవు, వర్షాలు పడతలేవు అనే కదా. ఈసారి వర్షాలు బాగానే పడ్డాయి, పడుతున్నాయి కూడా పంటలు. లేకపోతేనే మనస్తాపం చెంది వడ్డీకి తెచ్చుకున్న అప్పులు ఇంకా పెరుగుతూనే ఉందని కొంతమంది గటగట నీళ్ళు తాగినట్టు తాగి చచ్చిపోతున్నారు. అదే ఊరేసుకొని చచ్చిపోతున్నారు. కానీ మిగతా ఉన్నవాళ్ళు పిల్లలు భార్య పిల్లలకు అనాథ చేసి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళ బతుకులేలా? కాబట్టి దయచేసి వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఫస్ట్ అత్యధికంగా ఆత్మహత్యలు జరిగే చోటు ఎక్కడా? మహారాష్ట్ర. సెకండ్ తెలంగాణ. కాబట్టి మన తెలంగాణలో అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ చదువుకోవాలి. చదువుకోకపోతే క్రైమ్ రేట్ తగ్గిపోతుందని మా ఎస్పీ మేడం గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు రైతు ఆత్మహత్యల తర్వాత ఎడ్యుకేషన్ పిల్లల గురించి కూడా ఒక చిన్న పాట ఉంటుంది. దాని తర్వాత ఎస్ఐసార్ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దగ్గర రావాలి. అయిపోయింది మినిమం ప్రోగ్రామ్, ఎవరు పోవద్దు బాబు. ఏ పెద్ద మనిషి, ఓకే అమ్మా ఉండాలి, తర్వాత మాట్లాడదాం. తర్వాత మాట్లాడదాం. సరే అమ్మా, నిన్ను పిలుస్తాం పైకి, స్టేజ్ మీదకి పిలుస్తాం, వచ్చి మాట్లాడదాం. పిల్లలు గట్టిగా పిల్లలు గట్టిగా పిల్లలు వినిపిస్తలేదు. మన పెద్ద గేట్ కాడికి వినిపించాలి, కులకచర్ల బస్ స్టాండ్ కాడికి వినిపించాలి మీరు అంటే. పిల్లలు వెరీ గుడ్. అందరు స్కూల్కి వెళ్తారా? వెళ్తారా? వెళ్ళరా? రైట్. అందరికి ఒక్కొక్క రోజు వస్తారావా? ఎంత వరకు వస్తాయి చెప్పాలి మరి. వస్తారావా? సరే ఒక 10 వరకు వస్తాయా? మరి అడిగితే చెప్పాలి. వస్తారావా? ఎట్టిగా వినిపిస్తలేదు. వెరీ గుడ్. ఒకటి పాస్ అయితే, రెండు చెప్పాలి ఎట్లా? ఒకటి పాస్ అయితే, రెండు పాస్ అయితే, మూడు పాస్ అయితే, నాలుగు పాస్ అయితే, ఐదు పాస్ అయితే, ఆరు ఫెయిల్ అయితే ఏడా? వెరీ గుడ్. చాలా బాగా వస్తాయి ఒకటి రెండు మీకు. సరే ఓకే, థ్యాంక్ యూ. మరియు మరలా కులకచర్ల గ్రామస్తులకు మా వికారాబాద్ జిల్లా పోలీస్ కళాబృందం తరఫున సాయంకాల వందనాలు. అలాగే స్థానిక మా ఎస్ఐసార్ గూడంగా వికారాబాద్ జిల్లా పోలీస్ కళాబృందం తరఫున నమస్తమాంజలు తెలియజేసుకుంటూ, మరియు రైతు ఆత్మహత్యల పైన ఒక చిన్న పాట వినిపిస్తాం. ఈ రైతు ఆత్మహత్యలు అనేటివి, మరియు సకాలంలో వర్షాలు కురవక మరి ఒక సావుకర్ దగ్గర అప్పు తెచ్చుకొని మనము అప్పు కట్టని ఎడల ఏదో పత్తి మందో ఉరేసుకొని చదవడం అనేది జరుగుతుంది. కాబట్టి మానవ జన్మ అనేది చాలా శ్రేష్టమైంది. 84 లక్షల జీవరాశుల ఎందుకు పుట్టి తెచ్చి మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. కాబట్టి ఎవరైనా కూడా ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్యకు పాల్పడద్దు. మరియు అతను నమ్ముకున్న తన భార్య పిల్లలు అందరు రోడ్డు మీద పడతారు. కాబట్టి పంట ఈసారి పండకపోయినా నెక్స్ట్ ఇయర్ వండుతుంది. ఆ వ్యవసాయం లేకపోయినా వేరే పంటనైనా వేరే పని అయినా చేసుకొని బతకొచ్చు. కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. మా కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఆత్మహత్యల మీద ఒక చిన్న పాట ఉంది, వినండి. వద్దురా వద్దురా రైతన్నా, ఈ ఆత్మహత్యలో
వచ్చిందని పత్తి మందు తాగకురా, పంట నష్టం వచ్చిందని పత్తి మందు తాగకురా. అందరిలో దూరమై పగుమారైతన్నా, అందరిలో దూరమై పగుమారైతన్నా. వద్దురా వద్దురా రైతన్నా, ఈ ఆత్మహత్య లోతురా రైతన్నా. వద్దురా వద్దురా రైతన్నా, ఈ ఆత్మహత్య లోతురా రైతన్నా. చిన్ననాటి నుండి పెంచినమ్మ నాన్న రుణబంధం, చిన్ననాటి నుండి పెంచినమ్మ నాన్న రుణబంధం. నిన్ను చూసి బ్రతుకుతున్నాను బిడ్డలను బంధం, నిన్ను చూసి బ్రతుకుతున్నాను బిడ్డలను బంధం. ఎప్పటికీ వీణగురా ఎన్నటికీ మరువదురా, ఎప్పటికీ వీణగురా ఎన్నటికీ మరువదురా, ఎప్పటికీ వీణగురా ఎన్నటికీ మరువదురా, ఎప్పటికీ వీణగురా ఎన్నటికీ మరువదురా. మరిచిపోని రైతన్నగా మాలోనే మిగిలిపో. వద్దురా వద్దురా తీరవు రైతన్నా, చచ్చుట వలన అప్పులు తీరవి రైతన్నా. చచ్చుట వలన బాధలు పోవురా రైతన్నా, చచ్చుట వలన బాధలు పోవురా రైతన్నా. చచ్చుట వలన నష్టమేనన్నా రైతన్నా, చచ్చుట వలన నష్టమేనన్నా రైతన్నా. చచ్చుట వలన నష్టమేనన్నా రైతన్నా, చచ్చుట వలన నష్టమేనన్నా రైతన్నా. ఉండి సాధించాలని తెలుసుకో రైతన్నా, అంజీ. చప్పట్లు కొట్టండి, మీకు చప్పట్లు కొడితే మా దగ్గర ఉల్లాసం ఉత్సాహం వస్తుంది. మీరు మాకు ఉపన్యాసం అంటే సన్మానం చేసే కార్యక్రమం అలాంటిది ఏమైనా చేస్తురా? ఏం లేదు కదా, మాకు మీ నుంచి కోరేది ఒకటే, మీరు మంచిగా ఉండాలి. మాకు చప్పట్లు కొడితే కొంచెం ఉత్సాహంగా ఇంకా కొన్ని మంచి మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు చదువు గురించి ఒక ఒక చరణంలో చెప్పేసా. పిల్లలు మీరు అందరు స్కూల్కి వెళ్తురా? నిజం చెప్పండి. ఎవరైనా బర్ల కాడికి పనికి మేకల కాడికి ఎవరైనా పోతురా? నిజం చెప్పు. సరే, మీ అమ్మ నాన్నలు మీకు అరే అలసిపోయినరా జరా కళ్ళు కొట్టుకోరా బిడ్డా అని చెప్తారా? చెప్తారు. వెరీ గుడ్ బాబుట్రా, పేరు పేరు చెప్పు. చెప్తారా? కోటర్ తీసుకురామంటారా? తీసుకురామంటారా. వెరీ గుడ్. సాగర్లు గుట్కలు తెమ్మంటారు సార్. బీడి కట్ట తెమ్మంటారు. సబాజ్ బేట నువ్వు ఒక్క నిమిషం. మీరు ఏ పిల్లలు, మీరు ఏమనుకోద్దు, దయచేసి పిల్లలతో ఈ చెడు పనులు చేయించకండి. పోయిందని శాతం.